కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరించిందని వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా గల సాగర్ సెంటర్ లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పునాటి ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ పూర్తిగా పెట్టుబడి వర్గాలకు మేలు చేసే విధంగా ఉందని అన్నారు. बीजेपी ప్రభుత్వం సామాన్యుడికి ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిందని త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేశారు, వ్యాపార రంగానికి అన్యాయం చేశారు, మధ్య తరగతి వర్గానికి అన్యాయం చేశారు, ఉపాధి కార్మికులకు అన్యాయం చేశారు. లాభపడింది కొద్దిమందే, అదానీ గారు, అంబానీ గారు, లక్ష్మీ మెట్టల్ గారు. 5G టెక్నాలజీ, సోలార్ విద్యుత్, వీటికేమో భారీగా నిధులు కేటాయించారు. వ్యాపార రంగానేమో అప్డేట్ చేసి సంస్కరిస్తారంట. దీన్ని పూర్తిగా సంస్కరణల మయం చేసి కార్పొరేట్ వ్యాపారానికి తోడ్పడేటట్టుగా బడ్జెట్లో సంస్కరణలు వచ్చినాయి. బిలియనీర్లు పెరగడానికి వీలుగా బడ్జెట్ ఉంది. సామాన్యులు, రైతులు, కూలీలు దిగువకు వెళ్ళడానికి వీలుగా, వెళ్ళిన కిందకు నెట్టేటట్టుగాను, వాళ్ళు పెరగడానికి వీలుగాను ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 145,000 కోట్ల రూపాయల రాయితీలను కార్పొరేటివ్ శక్తులకి దారాదత్తం చేశారు. అలాగే వ్యవసాయ రంగాన్ని కానీ పారిశ్రామిక రంగాన్ని కానీ కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. 2022 నాటికి వ్యవసాయ రంగ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నరేంద్ర మోడీ దానికి అనుగుణమైన చర్యలు ఏ రకంగా తీసుకోలేదు. ఇవాళ జాతీయ ఆదాయంలో ఒకనాడు 14% ఉండే వ్యవసాయం ఇవాళ 2% పడిపోయింది. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోయినాయి. అలాగే వాళ్ళకి సబ్సిడీలు తగ్గించారు. ఇవాళ ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే కొనుగోలు శక్తి లేదు. అందుకని కనీసం మద్దతు ధరల చట్టానికి అనుగుణంగా వాళ్ళు కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం దానికి నిధులు కేటాయించలేదు. అందువల్ల వ్యవసాయ రంగానికి చాలా తీవ్రమైన నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా, సామాన్య మానవులకు అందుబాటులో లేకుండా రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టారు. ప్రధానంగా కార్పొరేట్ రంగానికి అనుగుణంగా అదే సందర్భంలో రైతాంగం మీద 35,000 కోట్లు ఎరువుల ధరలు పెంచడం, మరి వ్యవసాయ కార్మికులకు పెట్టినటువంటి పనికి ఆహార పథకంలో 25,000 కోట్లు తగ్గించడం అంటేనే కేంద్ర ప్రభుత్వం సామాన్య మానవుల మీద ఎటువంటి ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది.